హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అ 1000 వొకాబులరీ సిరీస్. సో ఇవాళ మన వొకాబులరీ సిరీస్లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఉగాది ఈ నెల 9వ తారీఖు రాబోతుంది. సో ఉగాది సెలబ్రేషన్స్లో భాగంగా మీకు మన ఇన్స్టిట్యూట్ అందిస్తున్న బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ కాంబో ప్యాక్ అన్నింటిపైన కూడా ఫ్లాట్ 50% ఆఫ్ రన్ అవుతుంది. సో బ్యాంక్ ఇన్ఫినిటీ 3000కి, ఎస్ఎస్సి 4000కి, కాంబో ప్యాక్ వచ్చి 6000కి విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ మనం అందిస్తున్నాం. 15th April లోపు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మన వెబ్సైట్లో లేదా మన యాప్లో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. సో మరి ఇవాళ వొకాబులరీలో మొట్టమొదటి వర్డ్ వచ్చేసి సెలిరిటీ. సెలిరిటీ అంటే అర్థం ఏంటి అంటే మనకి స్విఫ్ట్నెస్ ఆఫ్ మూమెంట్, అంటే చాలా ఫాస్ట్గా క్విక్ మూమెంట్ని మనం సెలిరిటీ అంటాం. క్రికెట్లో కావచ్చు, ఫుట్బాల్లో కావచ్చు, ఏదైనా యాక్షన్లో కావచ్చు, ఫాస్ట్గా క్విక్గా నింబుల్గా మూమెంట్ అయితే దాన్ని మనం స్విఫ్ట్నెస్ అంటే స్పీడ్ అనమాట, సెలిరిటీ అంటాం. చూడండి, ద ఎమర్జెన్సీ రెస్పాండర్స్ యాక్టెడ్ విత్ రిమార్కబుల్ సెలిరిటీ. అంటే మనకి స్పోర్ట్స్లోనూ వాడచ్చు, ఒక యాక్షన్ ఫాస్ట్గా తీసుకున్నారో, క్విక్గా తీసుకున్నారో, టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారని చెప్పేటప్పుడు కూడా వాడచ్చు. ఎమర్జెన్సీ రెస్పాండర్స్ యాక్టెడ్ విత్ రిమార్కబుల్ సెలిరిటీ, అరైవింగ్ అట్ ద సీన్ విత్ ఇన్ మినిట్స్. ఇలా ఒక విధ్వంసం, ఒక డిజాస్టర్ జరిగిన వెంటనే నిమిషాల్లో వాళ్ళు వచ్చేసారు, ఫాస్ట్గా సెలిరిటీతో యాక్ట్ చేశారు, చాలా స్విఫ్ట్గా యాక్ట్ చేశారని మనకి తెలుస్తుంది. అలాగే క్లెమెన్సీ అనే పదం చాలా కామన్గా మనం యూజ్ చేస్తాము. ఎస్పెషలీ మనకి రాష్ట్రపతి గారు క్లెమెన్సీ పిటిషన్ పెట్టుకున్నాం, దయ తెలిసి మమ్మల్ని వదిలేయండి, జాలి దయ అంటాం. చూడండి, మెర్సీ పిటిషన్ అంటాం, క్లెమెన్సీ పిటిషన్ అంటాం, లీనియంట్ అంటే వదిలేయడం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రిక్ట్కి ఆపోజిట్ లీనియంట్, ఏదైనా విషయంలో చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ప్రకారం అయితే స్ట్రిక్ట్ అంటాం, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లీనియంట్. అంటే తప్పు చేసినా సరే పర్లేదులే మనోడేలే అని వదిలేయడం, లీనియన్సీ అంటాం అనమాట. సో క్లెమెన్సీ అంటే దయచూపడం అని అర్థం. ద జడ్జ్ షోడ్ క్లెమెన్సీ టువర్డ్స్ ద ఫస్ట్ టైం అఫెండర్, గివింగ్ హిమ్ ఎ లైటర్ సెంటెన్స్. అఫెండర్ అంటే ఎవరు? అఫెన్స్ అంటే నేరం, అఫెండర్ అంటే తప్పు చేసిన వాడు. సో తప్పు చేసిన వాడి పట్ల జడ్జ్ గారు ఏం చేశారు? దయ చూపారు, క్లెమెన్సీ చూపించారు. చూపించి ఆయనకి లైటర్ సెంటెన్స్, అంటే పెద్ద ఎక్కువ క్లిష్టమైన శిక్ష వేయకుండా లైట్గా శిక్ష వేశారు. ఈ ఫస్ట్ టైం వీడికి తెలియక చేసి ఉంటాడులే అని చెప్పేసి దయ జాలి జడ్జి గారు చూపించారని మనకి ఇక్కడ తెలుస్తుంది. కన్వల్యూటెడ్ అంటే అర్థం ఏంటంటే మనకి చాలా కాంప్లికేటెడ్, కాంప్లెక్స్, సంథింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు ఫాలో. ద కన్వల్యూటెడ్ ప్లాట్ ఆఫ్ ద నోవెల్ కన్ఫ్యూజ్డ్ మెనీ రీడర్స్. ఒక నవల రాశారు కానీ స్టోరీ చాలా కన్వల్యూటెడ్గా ఉంది, కాంప్లికేటెడ్గా ఉంది, చాలామందికి అర్థం కాల. కొన్ని సినిమాలు కూడా ఉంటాయి, ఆ సినిమాలు చూసినా మనకి వెంటనే అర్థం కావు. వన్ నేనొక్కడనే అని చెప్పి ఒక మూవీ ఉంటుంది మనకి, సుకుమార్ది, సినిమా సూపర్ ఉంటుంది కానీ చాలామందికి ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థం కాల. కన్వల్యూటెడ్ ప్లాట్ వల్ల అటు నుంచి ఇటు నుంచి అటు కన్ఫ్యూజ్ అయిపోయి ఆ సినిమా వచ్చినప్పుడు ఫ్లాప్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పటికీ టీవీలో వేస్తే తెగ చాలా చూస్తారు, కల్ట్ క్లాసిక్ అయిన తర్వాత. సో కన్వల్యూటెడ్ అంటే కాంప్లికేటెడ్, సంథింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు ఫాలో అని అర్థం అనమాట. ద కన్వల్యూటెడ్ ప్లాట్ ఆఫ్ ద నోవెల్ కన్ఫ్యూజ్డ్ మెనీ రీడర్స్. ఆ నవల చాలా కాంప్లికేటెడ్గా ఉండడం వల్ల చాలామంది రీడర్స్కి అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అయిపోయారు. షికానరీ అంటే ఏంటి? ఒక ఏదన్నా మనం ఒక గోల్ అచీవ్ చేయడం కోసం పద్ధతిగా కాకుండా ట్రికరీ యూజ్ చేయడం, కొంచెం మోసం, కొంచెం తెలివితేటలు ఉపయోగించడం. పొలిటికల్, ఫైనాన్షియల్, ఆ లీగల్ ఏదైనా కావచ్చు, ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ అచీవ్ చేయడానికి కొంచెం ఏదో రకంగా ఎలాగైనా సరే సాధించే ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది పక్కనోడికి మోసం చేసైనా, దెబ్బ కొట్టైనా, బురిడీ కొట్టించైనా చేస్తారు. అలాంటి దాన్ని మనం షికానరీ అంటాం. పద్ధతిగా వెళ్తే షికానరీ అవ్వదు. ద పొలిటీషియన్ షికానరీ వాజ్ ఎక్స్పోజ్డ్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ టు కరప్షన్. సో కరప్షన్ ఇన్వెస్టిగేషన్లో ఆయన చేసిన ఈ ట్రిక్లన్నీ కూడా చిత్తులు, ఎత్తులు, పై ఎత్తులు, ట్రిక్స్ జనరల్గా నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడతారు, పాజిటివ్గా కాదు. టీవేవో చేసుకుని పైకి వచ్చాడు అంటారు చూడండి, అలాంటి వాటిని మనం షికానరీ అని చెప్పి అనొచ్చు. కర్టైల్ అంటే కట్ షార్ట్. కర్టైల్ అంటే మీనింగ్ అంటే కట్ షార్ట్, రెడ్యూస్ ఇన్ ఎక్స్టెంట్ ఆర్ క్వాంటిటీ, ఇంపోజ్ ఎ రెస్ట్రిక్షన్ ఆన్. కర్టైల్ మీన్స్ రెడ్యూస్ ఇన్ ఎక్స్టెంట్ ఆర్ క్వాంటిటీ, తగ్గించడం అండ్ రెస్ట్రిక్షన్ పెట్టడం. కర్టైల్ అంటే మీనింగ్ అది. ఓకేనా? వీ హ్యావ్ టు ట్రై టు కర్టైల్ అవర్ ఎమిషన్స్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఓకేనా? టు ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ది ఎన్వైరన్మెంట్. ద కంపెనీ హ్యాడ్ టు కర్టైల్ ఇట్స్ స్పెండింగ్ ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ ద ఎకనామిక్ డౌన్ టర్న్. ఎకనామిక్ డౌన్ టర్న్ని సర్వైవ్ అవ్వడం కోసం కంపెనీ తన స్పెండింగ్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. మార్కెటింగ్ కోసం, సాలరీస్ కోసం పెట్టే ఖర్చుని తగ్గించుకోవాల్సి వచ్చింది. హ్యాడ్ టు కర్టైల్ ఇట్స్ స్పెండింగ్. కర్టైల్ అంటే కట్ షార్ట్ అనమాట.
సర్కమ్స్పెక్ట్ అంటే అర్థం ఏంటంటే వేరీ అండ్ అన్విల్లింగ్ టు టేక్ రిస్క్స్, అంటే చాలా జాగ్రత్త పరుడు. ఈజ్ అ సర్కమ్స్పెక్ట్ పర్సన్, అంటే చాలా జాగ్రత్తగా రిస్కులు చేయకుండా అన్ని రకాల వాచ్ఫుల్గా ఉండడం. సర్కమ్స్పెక్ట్ అంటే వాచ్ఫుల్, భవిష్యత్తు మీద ఒక చిన్న భయంతో జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్తే సర్కమ్స్పెక్ట్ అని అంటాం. ఇట్స్ అన్ యాడ్జెక్టివ్. షీ అప్రోచ్ ది అన్ఫెమిలియర్ సిచ్యువేషన్ విత్ ఎ సర్కమ్స్పెక్ట్ యాటిట్యూడ్, అబ్జర్వింగ్ బిఫోర్ యాక్టింగ్. సో తను అనుకోని ఒక సిచ్యువేషన్ ఎదురైంది, అన్ఫెమిలియర్ అంటే తనకి పరిచయం లేని ఒక సిచ్యువేషన్ ఎదురైంది, దాన్ని తను ఎలా అప్రోచ్ అయింది, సర్కమ్స్పెక్ట్ యాటిట్యూడ్తో, అంటే వాచ్ఫుల్గా, అంటే ఏదన్నా చేసేటప్పుడు అబ్జర్వ్ చేద్దాం, తొందరపడద్దు, ఆచి తూచి అడుగు వేయాలంటారు చూడండి, ఆ రకంగా జాగ్రత్తగా అడుగులు వేయాలని చెప్పి తను ఒక స్టెప్ చాలా వాచ్ఫుల్గా సర్కమ్స్పెక్ట్గా అప్రోచ్ అయింది. కథార్సిస్ అంటే మీనింగ్ చూడండి, చాలా ద ప్రాసెస్ ఆఫ్ రిలీజింగ్ అండ్ దే బై ప్రొవైడింగ్ రిలీఫ్ ఫ్రమ్ స్ట్రాంగ్ ఆర్ రిప్రెస్డ్ ఎమోషన్స్. ఇలా చదివితే మీకు అర్థం కాదు. ఇప్పుడు మనకి మన మనసులో బాగా గూడు కట్టుకున్న ఎమోషన్స్ ఒక్కసారిగా రిలీజ్ చేయడానికి మనం కథార్సిస్ అంటాం. ది ప్రాసెస్ ఆఫ్ రిలీజింగ్, ఈ లాంగ్ మన లోపల నుంచి ఒకరి మీద కోపం పగ రగిలిపోతూ ఉంటుంది, మనకి ఏడో అన్యాయం చేశాడు, విపరీతమైన పగ ఉంది, రగిలిపోతూ ఉన్నాం, వాడి మీద ప్రతీకారం తీర్చుకున్నాం అనుకో, ఎమోషన్స్ అన్నీ ఒకసారి బయటకు వచ్చేస్తాయి, కంప్లీట్ రిలీజ్ జరిగిపోతుంది, దాన్ని కథార్సిస్ అంటాం. రైటింగ్ ఇన్ హర్ జర్నల్ ప్రొవైడెడ్ హర్ విత్ ఎ కథార్టిక్ రిలీజ్ ఆఫ్టర్ ఎ లాంగ్ అండ్ స్ట్రెస్ఫుల్ డే. సో జర్నల్ రాసింది ఆవిడ. సో ఇక్కడ సెంటెన్స్ ఎలా రాశారంటే, ఉదయం నుంచి ఈవినింగ్ వరకు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది, స్ట్రెస్ అనేది లోపల పేరుకుపోయింది, ఒక జర్నల్లో రాశాక దానికి రిలీజ్ వచ్చింది. కొంతమంది ఏంటంటే ఉదయం నుంచి రాత్రి వరకు తెగ కష్టపడతారు, కష్టపడిన తర్వాత ఈవినింగ్ ఒక ఫేవరెట్ యాక్టివిటీ చేస్తే ఒక్కసారిగా రిలీఫ్ ఫీల్ అవుతారు. దాన్నే ద ప్రాసెస్ ఆఫ్ రిలీజింగ్ స్ట్రాంగ్ ఆర్ రిప్రెస్డ్ ఎమోషన్స్, అణిచివేయబడ్డ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఒక్కసారిగా బయటపడితే మనం చాలా లైట్గా ఫీల్ అవుతాం, రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం. అది దట్ ప్రాసెస్ ఆఫ్ రిలీజ్ ఈజ్ కాల్డ్ కథార్సిస్. చూడండి, కైమెరికల్. కైమెరికల్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఎగ్జిస్టింగ్ ఓన్లీ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ అన్చెక్డ్ ఇమాజినేషన్, ఫ్యాంటాస్టికల్లీ ఇంప్రాబబుల్, అంటే మన ఇమాజినేషన్ మన ఊహలో మాత్రమే కనిపిస్తుంది, మన ఊహకి ఇమాజినేషన్కి అంతు లేదు, కంట్రోల్ లేదు, అన్చెక్డ్ ఇమాజినేషన్ దాంట్లో మాత్రమే కనిపిస్తుంది, రియల్ లైఫ్లో కనిపించదు. అంటే రియాలిటీకి దూరంగా ఇమాజినేషన్లో మాత్రమే ఉండేది, ఫ్యాంటాస్టికల్లీ ఇంప్రాబబుల్, అంటే జరిగే అవకాశం చాలా తక్కువ, చాలా చాలా తక్కువ, కానీ ఇమాజినేషన్లో కనిపించేదాన్ని మనకి కైమెరికల్ అని చెప్పంటాం. హిస్ కైమెరికల్ ఐడియా ఆఫ్ బిల్డింగ్ ఎ ఫ్లయింగ్ కార్ సీమ్ లైక్ ఎ ఫ్యాంటసీ టు మోస్ట్ పీపుల్. తను ఏంటో ఒక ఐడియాతో వచ్చాడు, ఫ్లయింగ్ కార్ని తయారు చేసేయాలి, అంటే ఆకాశంలో ప్రయాణించే కార్ని తయారు చేయాలని చెప్పి తనకు ఒక ఐడియా. అది చాలామందికి అది ఎలా అనిపించిందంటే ఒక ఫ్యాంటసీ లాగా, ఏంటి అని ఈ లోకంలో లేడు ఏదేదో మాట్లాడుతున్నాడు అని అనిపించింది. ఐడియాని కూడా ఎలా చూశారు జనాలు, హైలీ ఇంప్రాబబుల్, అది జరిగే అవకాశం చాలా తక్కువ అన్నట్టుగా భావించారు. అంటే ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉండి అవి జరగడానికి అవకాశం చాలా తక్కువగా ఉండే అంశాల గురించి మనం మాట్లాడినప్పుడు ఇలా చెప్పొచ్చు. క్లోయింగ్. క్లోయింగ్ ఈజ్ అగైన్ అన్ యాడ్జెక్టివ్ విచ్ మీన్స్ డిస్గస్టింగ్లీ ఆర్ డిస్టేస్ట్ఫుల్లీ స్వీట్. కొన్ని చూడండి, విపరీతమైన తీయదనం, తీపి కొంతవరకు బాగుంటుంది, అలాగే కారమైన కొంతవరకు, ఉప్పు అయినా కొంతవరకు, తగిన మోతాదులో ఉన్నంత వరకు ప్రతిదీ బాగుంటుంది, ఏదైనా మోతాదుకి మించిందనుకోండి టేస్ట్ ఉండదు. క్లోయింగ్ అంటే మీనింగ్ డిస్టేస్ట్ఫుల్లీ స్వీట్, అంటే ఓవర్ స్వీట్, ఎంత వేయాలో అంతకంటే ఎక్కువ పంచదార వేసి చేస్తాం అనుకోండి, ఓవర్ స్వీట్, దానివల్ల మనకి తీపే కానీ మనం ఎంజాయ్ చేయలేం. అనగా ద క్లోయింగ్ సెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఓవర్వెల్మ్ హర్ సెన్సెస్. ఆ ఫ్లవర్స్ యొక్క సెంట్, సెంట్ అంటే ఏంటి, వాసన, వాసన మంచిదే, బట్ క్లోయింగ్, క్లోయింగ్ అంటే విపరీతమైన వాసన, టూ మచ్ ఆఫ్ సెంట్, ఒక స్వీట్ సెంట్ వస్తుంది, అది తన సెన్సెస్ అన్నింటినీ కూడా ఓవర్వెల్మ్ చేసింది. ఓవర్వెల్మ్ అంటే మొత్తం అంతా ఆవహించేసింది, కంట్రోల్ చేసింది, అంటే తన కంట్రోల్లో తను లేకుండా మొత్తం అంతా అది మన మీదకి వచ్చేసింది అన్నట్టుగా మనం తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ రకంగా మనకి ఈ టర్మ్ అనేది ఇవ్వడం జరిగింది. కాంప్లెస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ అమ్మా. షోయింగ్ అన్క్రిటికల్ సాటిస్ఫాక్షన్ విత్ వన్ సెల్ఫ్ ఆర్ వన్స్ అచీవ్మెంట్. అంటే అర్థం ఏంటంటే మనం తొందరగా సాటిస్ఫై అయిపోతాం. షోయింగ్ అన్క్రిటికల్ ఆర్ సాటిస్ఫాక్షన్ విత్ వన్ సెల్ఫ్ ఆర్ వన్స్ అచీవ్మెంట్స్, మనం ఏదో సాధించామని చెప్పి మనం తొందరగా సాటిస్ఫై అయిపోవడానికి కాంప్లసెన్సీ అంటాం. సమ్మన్ హూ ఈజ్ కాంప్లసెంట్, తను ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యూపీఎస్సీ కోసం లేదా బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నావు, ఇవాళ ఒక 4-5 hours చదువుదాం అనుకుంటావు, ఒక గంట 2 గంటలు చదివేసరికి అబ్బా ఇవాళ తెగ చదివేసావురా చాలులే ఇంకా, ఒక మాక్ టెస్ట్ రాసాం ఒక కట్ ఆఫ్లు దాటాయి బా చాలు ఇంకా సూపర్గా చేస్తాం, అంటే తొందరగా సాటిస్ఫై అయిపోవడం. ఎవరైతే తొందరగా సాటిస్ఫై అయిపోతారో వాళ్ళ లైఫ్లో అచీవ్ చేయలేరు,
చిన్న చిన్న గోల్స్కే సాటిస్ఫై అయిపోతారు, చాలులే అన్నట్టుగా తయారైపోతారు. దానివల్ల లైఫ్లో పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ చేయలేనట్టుగా తయారవుతారు. సో కాంప్లసెన్సీ ఈజ్ గెటింగ్ సాటిస్ఫైడ్ టూ క్విక్లీ. మనం తక్కువ చేసినా ఎక్కువ చేసినట్టు ఫీల్ అయిపోవడం, చాలా తొందరగా సాటిస్ఫై అయిపోవడం అది మంచిది కాదు. సాటిస్ఫై అవ్వడం అనేది మంచిదే, కానీ కాంప్లసెన్స్ అనేది నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడతారు. ద టీమ్ బికేమ్ కాంప్లసెంట్ ఆఫ్టర్ విన్నింగ్ ద ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ లీడింగ్ టు దేర్ ఈవెన్చువల్ డిఫీట్. కొన్నిసార్లు ఇప్పుడు ఐపీఎల్లో కావచ్చు, వరల్డ్ కప్లో కావచ్చు, ఫస్ట్ మూడు నాలుగు మ్యాచ్లు గెలిచాం అనుకో, ఇంకేంటి మనం ఆడిందే ఆట పాడిందే పాట, ఈజీగా గెలిచేస్తాం, మనల్ని ఎవడు కొట్టేవాడే లేడు అనుకుంటాం. దానివల్ల ఏమవుతుంది, తెలియకుండానే ఒక కాంప్లసెన్సీ బిల్డ్ అయిపోతుంది. ఈ కాంప్లసెన్సీ బిల్డ్ అయితే ఏమవుతుంది, చివరికి మనకి ఓటమే తప్పదు. అర్థమవుతుందా, మనం ఇంకేంటి సాధించేసాం పొడి చేసాం అన్న ఫీలింగ్ అనేది మనం చెడగొడుతుంది అనమాట. దట్ ఈస్ కాంప్లసెంట్. సో యూపీఎస్సీ సారీ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి ఎస్పెషల్లీ ప్రిలిమ్స్లు క్లియర్ చేస్తూ మెయిన్స్ క్లియర్ చేయలేక సంవత్సరాల తరబడి స్ట్రగుల్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే తీసుకొచ్చిన ప్రోగ్రామ్ సాఫల్య. సాఫల్యలో నేను పర్సనల్ మెంటర్షిప్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో నేను ఉంటాను. మీరు డౌట్స్ అందులో పెట్టొచ్చు, మీరు నన్ను స్ట్రాటజీస్ అడగొచ్చు, సలహాలు అడగొచ్చు, సూచనలు అడగొచ్చు. కస్టమైజ్డ్గా మీకు ఏం కావాలో దానికి తగ్గట్టుగా నేను ప్రోగ్రామ్స్ బిల్డ్ చేస్తాను. బిల్డ్ చేసి మీకు సలహాలు సూచనలతో పాటు టెస్ట్లు పెడుతుంటాను, డౌట్స్ క్లియర్ చేస్తాను, టఫ్ పేపర్స్కి పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తూ ఉంటాను. ఇలా చేయడం ద్వారా మీకు సబ్జెక్ట్ అందించి డౌట్స్ క్లియర్ చేసి మీరు సక్సెస్ అయ్యేలా చేసే ప్రోగ్రామ్ ఇది. ఇట్స్ ఎ పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. అట్ ప్రజెంట్ కేవలం 5,000 రూపీస్కి మనం అందిస్తున్నాం, ఓన్లీ ఫర్ బ్యాంక్ మెయిన్స్. సో ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు, అంటే ఒక్కసారైనా ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. సో జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్లో మీరు జాయిన్ కావచ్చు బై పేయింగ్ 5,000 రూపీస్. దట్స్ ఇట్. టేక్ కేర్. బై బై.